నమస్తే తొలి వెలుగు ఇంటర్వ్యూలో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓడిపోయారు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ మోస్ట్ లీడరు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని గతంలో ప్రచారం జరిగిన లీడరు జానారెడ్డి ఓడిపోతే ఇక కాంగ్రెస్ పని కథం అనుకున్న సమయము ఎలక్షన్లకి ముందు ఓడిపోయింది జానారెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతేనా మీరు బహుశా రెండు వేల పదిహేడులో నంద్యాల బై ఎలక్షన్ జరిగింది నంద్యాల బై ఎలక్షన్లో అక్కడ ఉన్న భూమానాగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ జరిగితే బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల మెజార్టీతో గెలిచిను రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు ప్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా బై ఎలక్షన్లు అనేది ఏంటంటే ఎవరన్నా అధికారంలో ఉన్నవాళ్ళు డబ్బులతోని ఇరవై మంది మినిస్టర్లని ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలను పెట్టి డబ్బుతోని ఆల్రెడీ అక్కడ ఉన్న సర్పంచ్లు ఎంపీటీ వేరే పార్టీ వాళ్ళని మీరు ఈ మా పార్టీకి ఓటు వేయకపోతే మీ బూత్లో ఎన్ని ఓట్లు వస్తే మాకు పిలిచిపోతుంది నీకు రావాల్సిన బిల్లులు రావు నీకు నిన్ను అయితే నీ దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓటు వేయకపోతే నీ నీ కంపెనీ బంద్ అయ్యింది ఈ విధంగా చేసి రూలింగ్ పార్టీ ఎప్పుడైనా అక్కడ ప్రతిప వాళ్ళ అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తాడు నంద్యాల ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు నూట యాభై కోట్లు చంద్రబాబు నాయుడు పెట్టి గెలిపిస్తే ఆ తర్వాత టూ ఇయర్స్కే శిల్పా రవిచంద్రారెడ్డి శిల్పా మోహన్ రెడ్డి కొడుకు అబ్బాయిని పెడితే నలభై ఐదు వేల మెజార్టీతో గెలిచిండు బై ఎలక్షన్ అనేది సంబంధం లేదు అది డబ్బుకు నూట యాభై కోట్ల పైన పెట్టినట్టు నేను స్వయాన అక్కడ పన్నెండు రోజులు ఉన్నా కాబట్టి ఆ డబ్బు ఖర్చు చూసిన తర్వాత నుంచి నూట యాభై కోట్ల డబ్బు గెలిచింది అక్కడ కానీ మీలాంటి వాళ్ళు మీలాంటి లీడర్లు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మొత్తం అక్కడ ఉన్నా కూడా మీరు గెలవలేకపోయారు కదా అభ్యర్థి ఎవరో కాదు కదా జానారెడ్డి కదా ఎవరు అభ్యర్థి అయినా సరే నూట యాభై కోట్లు ఒక బై ఎలక్షన్లో రెండు లక్షల ఓట్ల మీద ఖర్చు పెట్టినప్పుడు మేము నామినల్ ఖర్చు కూడా పెట్టలేదు ఒక పది రోజులు కూడా మేము ఉండలేదు అక్కడ మా ఎమ్మెల్యేలు ఎవ్వరు రాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మధ్యలో ఒకసారి రెండు మూడు సార్లు వచ్చిపోయాను నాకు దగ్గరగా ఉండే రెండు మూడు మండలాలు ఉంటాయి కాబట్టి నేను పది రోజులు ఉండవచ్చు అది కూడా రోజు ఐదు ఆరు గంటలు తిరిగొచ్చాను నేను ఎవ్వరు కూడా రాలే రేవంత్ రెడ్డి కూడా కరోనా వచ్చి లాస్ట్ రెండు మూడు రోజులు ఏదో రోడ్ షోని పెట్టుకోండు రోడ్ షోతో ఓట్లు రావు కదా నేను దగ్గర ఉండి గ్రామ గ్రామాన్ని తిరిగినాం మ్యాక్సిమం గుంజినాం వాళ్ళు నలభై యాభై వేల మెజార్టీ అనుకున్నాను ఇవన్నిటికీ ఎందుకు అన్నాడు మొత్తం డబ్బు గెలిచింది అక్కడ టీఆర్ఎస్ గెలవలేదు టీఆర్ఎస్ అంత ఇది గెలిచి ఉంటే ముఖ్యమంత్రి రెండవసారి ఎందుకు వస్తాడు చనిపోయిన ఆ తర్వాత ఎమ్మడే రెండు వేల కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరుగేషన్ స్కీమ్స్ డిగ్రీ కాలేజీలు ఇవన్నీ ఎందుకు శంకుస్థాపనలు చేస్తాడు సరే నేను నాగార్జున సాగర్ వరకే పరిమితం అవ్వట్లేదు నేను ఓవరాల్గా స్టేట్లో కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా ఆ ఎన్నిక తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్నది ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో దాన్ని లేపలేరుగా ఏం చేస్తారు అది జాకి పెట్టినా లేవదన్నది ఒక చర్చ అట్లా అనుకున్న వాళ్ళు అదో పిచ్చి భ్రమ రాజకీయ అజ్ఞానులు అనుకుంటారు రాజకీయం అంటే రాజకీయాలు తెలివని వారు రామారావు ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి రెండు వందల తొంభై నాలుగు ఇరవై ఆరు అంటే కనీసం ముప్పై సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అప్పుడు కూడా ఇదే మాట అన్నారు ఇక తెల ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీనే ఉండదు అనుకుంటారు పార్టీనే ఉండదు అనుకున్న పార్టీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదిహేను పాలించినాం ఎట్లొచ్చిందంటారు ప్రతిపక్షం హోదా ఈసారి ఈసారన్నా మాకు పంతొమ్మిది సీట్లతో ప్రతిపక్షం హోదా కంటే ఏడు సీట్లు ఎక్కువ వచ్చినాం పార్లమెంట్లో మూడు ఇరవై ఆరు శాతంతో మూడు సీట్లు గెలిచినాం ఎవరు చెప్పారు మీ కానీ మేము మారాలి అని మీరు మీరు మేము మాత్రండి కాదు అధికార పార్టీ వేల కోట్ల రూపాయలు దోచుకొని ఇవాళ డబ్బులతోని నిన్న నగరికాలు మున్సిపల్ ఎన్నికల్లో నా పార్లమెంట్కి వస్తే నేను పోయి ఒక రోజు రెండు రోజులు తిరిగిన రెండు మూడు గంటలు తిరిగి ఆ తర్వాత ధాన్యం సేకరణ జరుగుతా లేదంటే ఒక ఆరేడు గంటలు మార్కెట్లో ఉండి వచ్చేసినా ఎన్నికల విధానం అడిగిన అక్కడ ఉన్న ప్రజలని కార్యకర్తలని మా పార్టీ వాళ్ళని ఏముంది సార్ ఓటుకు ఏడు వేలు పదివేలు ఐదు వేలు అట్లా అట్లా చేసిండ్రు కేటగిరీ వైజ్ చేసిండ్రు ఓ పట్టు చీరలు కుంకుమ పరండ్లు ఇంటికో కిలో మటను కిలో ఫిష్ కొన్ని పేదవాళ్ళ దగ్గర పట్టు చీరలు ఇట్లా పంచుతుంది సార్ టీఆర్ఎస్ క్యాండిడేట్లు అంటే దీని గురించి మీరు మర్చిపోరు ఎన్నికల గురించి మీరు చేసే ప్రయత్నం చేసుకోరు అని చెప్పి రెండు రోజులు రెండు రెండు గంటలు తిరినా ఒకరోజు మార్కెట్లో ఏడు గంటలు దీక్ష చేసి వచ్చేసినాం ఎందుకంటే ఈ వ్యవస్థలో ఈ సిస్టంలో ఒక లక్ష కోట్ల పైన ఈరోజు ఆర్థికంగా దోచుకున్న డబ్బుతో బలపడి ప్రతి ఎన్నికని ఈ విధంగా గెలవడం ప్రతి ఎంపీలని ఎమ్మెల్యేలను కొనడం పోయిన సంవత్సరం పోయిన సార్కెళ్ళి చూస్తున్నాం ఫార్వర్డ్ క్యాష్ అయితే యాభై కోట్లు దళితులు బీసీలు అయితే ఇరవై ఐదు కోట్లు లెక్క ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఉదాహరణకు మనం చూసినాం కదా ఎమ్మెల్యేలకు ఇప్పుడు మా తిరుమర్తి వాళ్ళు వాళ్ళకి ఇరవై ఐదుకి ఇస్తే సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా రెడ్డి సెవెరని ఉంటే రోహిత్ రెడ్డి వేసుకుంటే వాళ్ళు ఉంటే యాభై యాభై కోట్లు ఇంకా టూ థర్డ్ మే అలా డిస్క్వాలిఫికేషన్ కాకుండా ఉన్నాను మీరేం చేశారని నేను అడుగుతున్నా ఇప్పుడు మీకు పీసీసీని కూడా కనీసం నియమించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా పిసిసి ఒక సమీక్ష పార్టీని ఎట్లా బలోపేతం చేస్తాము దుబ్బాక నుంచి మనకిది ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నా ఏం చేసినా అయితే లేదు మరి ఏం చేయాలన్నది ఒక సమీక్ష అనేది కూడా లేదుగా సమీక్షలు చేస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అక్కడ కేంద్రంలో మన ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత తాత్కాలికంగా సోనియా గాంధీ తీసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే మోడీ ఆ రోజు రెండోసారి గెలిచిన తర్వాత ఆయన నాకు ఎదురే లేదనుకొని ఇవాళ ఆయన చేసిన కార్యక్రమంతో ఇలా భారతదేశం అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు కూడా వస్తున్నాయి మీరు ఈ కరోనా కోవిడ్ టూలో ఆయన చేసిన విధానం ఆయన ఏ విధంగా ట్యాకిల్ చేసిన ఆయన ఏ విధంగా ఈ భారత్ ఇంత నూట ముప్పై ఏడు కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇంత పెద్ద మహమ్మారి వస్తే మొత్తం చేతులు ఎత్తేసి ఆత్మ అని చెప్పి ప్రపంచంలో మనమే గ్రేట్ అని చెప్పి మన దగ్గర ఉన్న అంతో ఇంతో తయారైన ఫార్మసీలకు వ్యాక్సిన్స్ని వేరే దేశాలకు పంపించి ఆయన ఇవాళ వేరే దేశాల హీరో అనిపించుకోవాలనుకుని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ మోడీ డిజాస్టర్ ఫర్ కాంగ్రెస్ భారతదేశానికి ఆయనతోనే ఇన్ని లక్షల మంది చనిపోతుందని చెప్పి ఇవాళ ఓపెన్గా రాస్తుంది అందుకనే కాంగ్రెస్ పార్టీ ఒడిదొడుకులు ఉన్నా మళ్ళా కవర్ అవుతుందని చెప్పి నమ్మకం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఐటట్టుందా నిజంగా చెప్పండి ఇంక నేను దేశం అంతా ఎటువన్న పోనీ కానీ తెలంగాణలో డిఫెనెంట్గా అవుతుంది ఎట్లయితుంది నేను తెలంగాణకి ఇస్తే మీరు ఒప్పుకోరే మీకు ఏది ఎక్కువగా ఒప్పుకోడా పదవులు వదిలిపెట్టారు పదవులు ఏమన్నా దాని మీదనే డిపెండ్ అయింది కాంగ్రెస్ పదై మూడు సంవత్సరాలకి వెళ్ళి ఒక పార్టీలో ఎన్ఎస్పి ఆర్నేషన్కి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతటా కాంగ్రెస్ క్యాడర్పూర్ సంబంధాలు ఉన్నాయి కదా ఎవరు పీసీసీ అని ఉండని పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు నేను నేనైతే వంద సీట్లు నేను గెలిపిస్తా ఇంకో ఆయన అయితే వంద సీట్లు గెలిపిస్తా కలిసి అందరు ఎవరు కాన్షియన్స్లో వాళ్ళు గెలిపించుకుంటాం నా పార్లమెంట్లో మున్సిపల్ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకుంటాం ఈ ఇప్పుడు వాళ్ళు మన మన కక్ష కట్టినప్పుడు వాళ్ళు డబ్బు ఎక్కువ పెట్టినప్పుడు ఓడిపోతున్నాం రేపు పొద్దున ఎవరైనా సరే లీడర్లు ఎవరు పీసీసీ అయినా ఇప్పుడు వెనకటిలాగా రాజశేఖర రెడ్డి ఎవరు గట్టి లీడర్ ఎవరు లేరు ఇక్కడ ఎవరు ప్రాంతానికి వారి పరిమితమై తప్పకుండా మేము ప్రజల కోసం అన్నా కాంగ్రెస్ని గెలిపిస్తాం ఇవాళ జరిగే పరిణామాలు చూస్తున్నాం కోవిడ్ వచ్చే కోవిడ్ వస్తే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటల్ లేవు వెంటిలేటర్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేరు సరే అది మాట్లాడదాము పొలిటికల్ అయిపోయిన తర్వాత మనం కోవిడ్ అండ్ అగ్రికల్చర్ విషయానికి వద్దాం ఈటల రాయందర్ ఇష్యూ మీరు చూశారు కదా ఒక ప్రాంతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తుంది వస్తే ఎట్లా ఉంటుంది కానీ ఇప్పుడే ప్రాంతీయ పార్టీ గురించి మేము చెప్పలేము ఎందుకంటే నేను ఒక జాతీయ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ వస్తేట్లుంటుందని చెప్పి నేను నా నోటికి వెళ్ళి మాట్లాడలేము వాళ్ళు ఏం చేస్తారో అప్పుడు ప్రాంతీయ పార్టీ ఎవరు పెడతారు ఏం పెడతారు బయటకు వచ్చిన తర్వాత నా స్పందించుకోండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకరెడ్డి ఒకర్పాటు చేస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీ పెడతారు అని అందరినీ కలుస్తా మూడేళ్ళు మూడు మూడు నెలల తర్వాత అవసరం ఉంటే కాంగ్రెస్ కూడా కలుస్తానని ఇప్పుడు నా ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా ఆయన ఇంటర్వ్యూలో ప్రాంతీయ పార్టీ ఆయన ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నారు కానప్పుడు అవసరం ఉండి మళ్ళీ కాంగ్రెస్ కన్నా వస్తా లీడర్‌షిప్ బిజెపి పోతారట కాంగ్రెస్ లకు అయితే ఆయన ఒక ఆయన అన్న టీవీలో ఇంటర్వ్యూ వచ్చింది రిటర్న్ గా ఉన్నది అది కాబట్టి ఆయన ఇప్పుడు ఎవరు పార్టీ విడతారో తెలియదు ఇంకా ఇడల రాయన ఇంకా టిఆర్ఎస్ లోనే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సస్పెండే ఏ ఆయన టిఆర్ఎస్కి వెళ్ళి సస్పెండ్ కానీ ఆయన గురించి మాట్లాడే ఆ ఇష్యూని ఎట్లా చూస్తున్నారు మీరు ఆ ఇష్యూ చాలా దుర్మార్గమైన ఇష్యూ అది ఒక కేసీఆర్ అనే వ్యక్తి తడి గొంతు తడిబుని గొంతు కోస్తారని ఒక ఇరవై సంవత్సరాలు మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం తన ఆస్తులన్నీ పోగొట్టుకొని రాజకీయాలు రాకముందే ఆయన తెలంగాణలో వన్ ఆఫ్ ది తెలంగాణనే కాదు సౌత్ ఇండియాలోనో పెద్ద పోల్ట్రీ ఇండస్ట్రీ నడిపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అలాగ పనికిరాని ముప్పై ఎకరాల చిల్లర భూమి గురించి అది వేల కోట్ల విలువ చేసేది కాదు మార్కెట్ రేట్ చూస్తే కూడా పది పన్నెండు లక్షలేదు అక్కడ నేను తెలుసుకుంటే ఆ భూమి గురించి ఆయన ఛానల్లో ఆయన చెప్పి వినే ఛానళ్ళలో ఆరోగ్యశాఖ మందికి కబ్జా రోగం అని చెప్పి మూడు రోజులు వేసి మానవత్వం మర్చిపోయి కనీసం మానవత్వం ఉండాలి ఇరవై ఏళ్ళు ఎమ్మడున్న మనిషి ఆయన చెప్పింది క్లియర్గా చెప్పిండు నీకు సీఎం గారికి చెప్తే నరసింహరావు గారికి చెప్తే ఈ విధానంలో నువ్వు తీసుకోవచ్చు నువ్వు ఉన్న నలభై ఏడు ఎకరాలు కాక ఇరవై ఆరు ఎకరాలు నీకు అవసరం కాబట్టి వాళ్ళు ఎట్లా అలా సాగు చేస్తారు తొండలు కూడా గుడ్లు పెడతలేవు అనే భూమిలో నువ్వు ఎంఆర్ఓ సరెండర్ చేయించి వాళ్ళు మళ్ళీ మాకు వారి ద్వారా మేము టీఎస్ఐఎస్ కప్పచెప్పి నీకు అలాట్ చేస్తామని ఇక్కడ మా యాచారం మండలంలో ఫార్మాసిటీ అని పెద్ద ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ అది ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అది పంతొమ్మిది వేల ఎకరాల భూసేకరణ తల మీద గన్లు పెట్టి మూడు వేల మంది దళితుల దగ్గర అసైన్ ల్యాండ్ తీసుకున్నారు నేను ఎన్నో సార్లు పోయి ఆఫీసర్తో కొట్లాడినాం అయినా సరే న్యాను బెదిరించి తీసుకొని ఎవరికి ఇస్తుండ్రు పది పన్నెండు లక్షల దగ్గర అరవై యాభై అరవై ఏళ్ళ కింద ఇచ్చిండ్రు ఈటానికి సంబంధించిన అన్న తొంభై నాలుగు ఇచ్చిండ్రు మూడు వేల ఎకరాలు ముప్పై నలభై ఏళ్ళ కింద దళితులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇస్తే వాళ్ళు దాంట్లో వ్యవసాయం చేసుకుంటుండ్రు వారి దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు తీసుకొని కోటి ముప్పై నుంచి కోటి యాభై లెక్క ఆంధ్ర ఫార్మా ఇండస్ట్రీస్కు కేసీఆర్ మనుషులకు మళ్ళా కమిషన్ ఎకరానికి ఇంత మాట్లాడుకొని ఫేస్ రోడ్ ఫేసింగ్ కూడా ఐదు వందల ఎకరాలు పలానా పెద్ద కంపెనీకి కంపెనీలో పేరు పెడితే మంచిగా ఉండదు ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళని మనం డిమోషన్ చేసినట్టు అవుతుంది వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఇప్పుడు ఆ కంపెనీల ఇమేజ్ ఖరాబ్ చేయకూడదని నాకు అన్ని తెలుసు ఏ కంపెనీకి అరే అసైన్ ల్యాండ్స్ నలభై యాభై ఎన్లకి వెళ్ళి చేసుకుంటుండు పట్టా ల్యాండ్స్ ప్లస్ అన్న బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు రెడ్డిస్ ఉన్నారు వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి ఆ భూమిని నమ్ముకొని వస్తే ఇవాళ ఆ భూములు గుంజుకొని నీ అధికారం ఉందని చెప్పి పంతొమ్మిది వేల ఎకరాల ఫార్మాసిటీ అవసరమా ఇంత చిన్న స్టేట్లో నాలుగు భాగాలు పెట్టాలి పెట్టాలి జన సమూహం లేని గ్రామాలు లేని దగ్గర ఫార్మాసిటీ పెట్టాలి జడ్చల్లలో ఇప్పటికి రెండు వేల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్నది ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రోషయ్య గారు ఫార్మాసిటీ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాం ఇంకా వెయ్యి ఎకరాలు ల్యాండ్స్ ఉన్నది ఆడ ఇంకా ఇంకా ముప్పై నెల పెద్ద ఇండస్ట్రీలు పెట్టవచ్చు ఇది భూ వ్యావాహి ప్రజల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కానీ ఈటల ఇష్యూలో వీళ్ళే అడ్డంగా దొరికిపోయిన నేను చెప్తున్నా ఆడికే వస్తున్నా అక్కడ అసైన్ ల్యాండ్ తీసుకొని నువ్వు మళ్ళీ ఫార్మా కంపెనీ దగ్గరికి ఇస్తున్నావు మొత్తంగా ఈయన అసైన్ ల్యాండ్స్ సీఎం గారికి సీఎం సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రావు చెప్పి ముప్పై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఇట్లా చుట్టుపక్కల ఉన్నది ఎందుకు పనికి రాదు అది వస్తే నా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు నా కొడుకు చదువుకొని వచ్చింది ఇదే ఫీల్డ్లో దింపిన అని చెప్పి ఎంఆర్ఓ కప్ప చెప్పిం ఎంఆర్ఓ దగ్గరనే ఉన్నది ఫైల్ ఆ ఫై వాళ్ళకి సరెండర్ చేసిను డబ్బులు కట్టేసి నేను వాళ్ళకు అసైన్ డైన్లకు అంటే అఫీషియల్గా ఏం కాదు బిడ్డల పెన్నీళ్ళు ఉన్నాయి చదువుకుంటాను దాని కానీ వాళ్ళే చదువు ఇచ్చిన ఆయన చెప్పిండు మనం తెలుసుకున్నాం మాట వాస్తవమే ఆ గ్రామస్తులు నాకున్న పరిచయాలతో తెలుసుకుని కరెక్టే సార్ అక్కడ ఎందుకు ఆ సర్పంచ్ గారు చెప్పింది కదా ఉదయం ఒక మాట సాయంత్రం మాట మరి ఇది వాంటెడ్లీ ఒక సినిమా స్టోరీ లాగా చేసి సినిమా స్టోరీ కూడా కాదు అది ఒక మానవత్వం లేని మనుషులు చేసే పని అంత ఘోరంగా అవమానపరిచే అవసరం లేదు రాజకీయాల్లో ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు రేపు పోయిన రేపు పోయిన తర్వాత నేను ఏమనుకుంటారు ప్రజలు కానీ అందులో మనం కూడా ఉన్నామన్న ఆలోచన కూడా రాలేదా వీళ్ళకి ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన రెండు ఎకరాల భూమి ఉంది మల్లారెడ్డి కాలేజ్ అక్కడే అదే మరి ఫార్మాసిటీ పంతొమ్మిది వేల ఎకరాలు మీరు చూడండి రేపు అలాట్మెంట్ అయ్యి నేనే కోర్టుకు పోయి ప్రైమ్ మినిస్టర్కు అక్కడ పీయూష్ గోయల్కు ప్రకాష్ జవదేకర్కి ఇచ్చి పార్లమెంట్లో రేజ్ చేసి నేనే ఆపించిన ఇంకా దానికి ముప్పై నలభై పర్మిషన్ రాదు ఎందుకంటే అక్కడ నేల నీరు గాలి వాతావరణ నాశనం అయిపోయి అక్కడున్న ముప్పై ఆచారం ఇబ్రాహీంపట్నం మంచాల ఆ మండలంతో పాటు ఎయిర్పోర్ట్ వరకు తుర్కంజాల వరకు వచ్చే పొల్యూషన్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తే దాని మీద నేను కొట్లాడుతున్నా మూసి మీద పార్లమెంట్ కొట్టాలి మూసి ఒక ప్యూర్గా డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్టు తెలంగాణ జిల్లా వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేలడు జిల్లాలో అవుతుంది తెలంగాణలో పుట్టిన తెలంగాణలో ఎండే తెలంగాణ రివర్ ఇది ఆ రివర్ ఇవాళ పొల్యూషన్తోని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేక ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ కానీ ఎస్టీ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక డైరెక్ట్ డ్రైనేజ్ వదిలిపెడితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇక్కడ నుంచి నాదార్గు నుంచి మొదలుపెట్టుకొని గుంటలూరు నుంచి మొదలుపెట్టుకొని పోచంపల్లి నార్కట్పల్లి నక్కరికల్ వరకు మొత్తం ఇలా మీరు ఒక వీడియో చూపిస్తే బోర్ వేస్తే నల్లటి వాటర్ వస్తుంది ఇప్పుడే వచ్చింది నాకు బోర్డు ఆ విలే విలేజ్ది ఏ అది అంటే అంత దరిద్రంగా ఉంటే ఆ ఫార్మాసిటీ తీసుకొచ్చి నెత్తలు పెట్టి ఎక్కడో ఉన్న పోల్ట్రీ అనేది అగ్రికల్చర్కి సంబంధించిన యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అది దానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి నువ్వు తీసుకొని తీసుకొని ఇచ్చేదానికి దానికి ఇంత రాద్దాంధ్యం ఎందుకు దానికి ఆరోగ్యం కబ్జా రోగం అని చెప్పి పనికిరాని మాటలు అంటే ఎక్కడ కేసీఆర్ ఇగో హర్ట్ అయినందుకైనా లేకపోతే ఈటలతో ఇంకా వేరే థ్రెట్ ఏమైనా ఉందని అనుకొని ఉంటాడా ఈటలతో వేరే త్రట్టు వాళ్ళు చేసే మనిషి కాదు చాలా సౌమ్యుడు నేను అంటే నాకు ఉద్యమం ఉద్యమంలో చాలా క్లోజ్ ఉద్యమం కాకముందు కూడా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు అసలు ఆయన ఎమ్మెల్యే ముందుకెళ్ళి పరిచయం అలా వాళ్ళ మిస్ చేసుకుంటే మా జిల్లా అల్లుడే ఆయన మా ఊరు పక్కకే వాళ్ళ అత్తగారు ఓకే ఆయనది ఒక మీరు చూడండి ఎప్పుడు కూడా ఆయన స్టైల్ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆయన ముఖంలో కోపం అన కనిపించదు రాజశేఖర్ రెడ్డి లాగా ఎప్పుడు చిరునవ్వుతో శత్రువులను కూడా ఆయన పలకరిస్తాడు మేము ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనే ఎత్తాడు ఏ మినిస్టర్ ఎత్తంగా చూడలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్లో ఉన్నాం నాలాంటి మినిస్టర్ మేమే ఎత్తుకుంటాం ఫోను ఇప్పటికి ఎంపీ ఉన్నా నేనే ఫోన్ ఎత్తుకుంటాను నా ఫోను మిస్టర్ కాదు చూసేస్తావు అని ఈటల్ ఆయన ఏడేళ్ళకి వెళ్ళి అప్పుడు సివిల్ సప్లై మినిస్టర్కి మాకు ఎక్కువ పని ఫైనాన్స్ మినిస్టర్ ఉండే సివిల్ సప్లై మాకు సివిల్ సప్లై మినిస్టర్గా మా దగ్గర ప్యాడీ బాగా వస్తుంది నల్గొండ జిల్లాలోగా మూసి మూసి వాటర్ కానీ సాగర్ కానీ ఏఎంఆర్పి కెనాల్తోని మాకు ఫోన్ చేసి ఇట్లా మాకు గన్నీ బ్యాగ్ షార్టేజ్ ఉందని చెప్తే నాలుగు గంటలు వస్తాయంటే నాలుగు గంటలు దిగేది గన్ని బ్యాగ్ రెండు కోట్ల గన్ని బ్యాగ్ మాకు ఇలా రెండు వందల కోట్ల బయట బకాయింది వారం రోజులు వడ్డిచ్చి ఐకేపీ సెంటర్ అంటే ట్వంటీ ఫోర్ ట్రాన్స్ఫర్ చేపిస్తా అంటే ట్వంటీ ఫోర్లో ట్రాన్స్ఫర్ అయ్యేది అమౌంట్ ఏడేళ్ల ఆ ప్రభుత్వంలో ఉన్నది పనిచేసే మనిషి ఒకడే మనిషి నువ్వు పని చేయొద్దు పని చేసి ఇక్కడు పని చేస్తుండు పని చేస్తూ ఉండొద్దు పని ఉంటే ఈ ఈ పదహారు మందికి ఇన్సల్ట్ ముఖ్యమంత్రి కూడా పని చేస్తలేడు మైన టీఆర్ఎస్కి కేసీఆర్కి చాలా మైనస్ ఇది ఇది ఇట్లా జరుగుతుందని అంటే ఆయన ఏమనుకుంటుంటే అంటే ఇప్పుడు పైసా పైజలతో ఉన్నాయి మళ్ళీ అక్కడ పెట్టి ఇంకొన్ని బై ఎలక్షన్ ఇంకొని గెలవచ్చు కేటీఆర్ అరే ఇవాళ పదవులు ఉంటాయి పోతాయి ఏమన్నా చేస్తాయి ఇవాళ ఒక మచ్చలేని నాయకుడిని ఈ విధంగా చేస్తే ప్రజలు గమనిస్తలేదా ఇప్పుడు నాకు గీటలు అయినారు ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు నాకు ఎందుకు ఆయన మీద ఇంత సానుభూతి పెరిగిందంటే ఇవాళ కరోనా టైంలో పోయిన మార్చి వెళ్ళి ఇప్పటి వరకు బహుశా ఒక రెండు మూడు వందల సార్లు గాంధీ హాస్పిటల్ పోవచ్చు ఎవరైనా ధైర్యం చేస్తారా కరోనా హెల్త్ మినిస్టర్ ఇప్పుడు ఏ మినిస్టర్ పనిచేస్తుంది చెప్పండి మల్లారెడ్డి లేబర్ మినిస్టర్ ఉండి ఇప్పుడు ఏసీ హాస్పిటల్ ఉపయోగించిందా ఏసీ కిందకి వస్తుంది ఇంకెప్పుడు ఇంకా ఇంకా గంగుల కమలాకర్ ఆయన తెలంగాణకు సంబంధమే లేదు నినమాన పార్టీలకు వచ్చిండు తెలంగాణ అంటే తంతా అన్నాడు తెలంగాణ వాదన కొట్టిచ్చింది కరీంనగర్లో ఆయన ఈటల రాజుగా మాట్లాడిపిస్తున్నావు తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ని తరిమి కొడుతూ హైదరాబాద్కు వస్తాను వీళ్ళు కూడా కామెంట్ చేస్తున్నాం దీంతో పూర్తిగా ఈటలు గారికి లాభం తెలంగాణ సమాజానికి సంబంధం లాభం అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఇక్కడ నాలాంటి వారికి కూడా ఏంటంటే ఏడేళ్ళైంది అప్పుడు పోయినా ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా సరే ఆయన గవర్నమెంట్ ఉన్నా వచ్చిన వన్ వన్ ఇయర్ నేను ఆయన వచ్చిన టూ త్రీ మంత్స్ కొన్ని విషయాలలో కూడా మేము సపోర్ట్ చేస్తే వెంకరెడ్డి టీఆర్ఎస్ పోతున్నారు నేను నేను పార్టీ మారే ప్రసక్తి ఉండదు తెలంగాణ వచ్చింది ఎవడన్నా అధికారంలో ఉన్నది మన ఆత్మగౌరవం సెంటిమెంట్ ఆయన ఎట్లా మాట్లాడినంటే ఇది అందరిది తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాటలని మేము నిజంగా ఇదే విధంగా అనుకున్నాం ఇది మనం దేశానికే గౌరవం తీసుకురావాలి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అని చెప్తే నమ్మినాం ఐదు సంవత్సరాలు నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా ప్రజల దశాబ్దాల కోరిక శ్రీశైల సొరంగ మార్గం అని మాకు శ్రీశైలంకి వెళ్ళి గ్రావిటీతో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నేను కొట్లాడి రాజశేఖర రెడ్డితో ఫస్ట్ ఫేజ్ లేకుంటే పులిచింతల మోటార్లను ఆపేసి అక్కడ వర్క్స్ ఆపేసి శాంక్షన్ చేయించుకొని అరవై డెబ్బై శాతం పూర్తి చేసినాం బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని మరొక లక్ష ఎకరాలకు ఇచ్చే ఏడు వందల కోట్ల ప్రాజెక్టుని ఎనభై శాతం పూర్తి చేయించిన బ్రాహ్మణ విలువ మన సొంతం ఊరు కిందికి వెళ్ళి పైకి లిఫ్ట్ చేసుకుని ఏఎంఆర్పి నీళ్ళు మళ్ళీ కిందికి నగరకెళ్ళిన నల్గొండ కాన్సెన్స్కి వస్తుంది ఈ ఎనభై శాతం అరవై శాతం దానికి ఒక రెండు వేల కోట్లు ఇస్తే అయిపోతాయని అసెంబ్లీలో వంద సార్లు మాట్లాడినా పోయినసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేతులు జోడించి మొక్కినా కాళేశ్వరానికి కన్న ముందు ఖర్చు పెడుతున్నావు ఇది నోటికాడు బుక్కకు ఇట్లా నెట్టితే అయిపోతాయి అయిపోతుంది అనియలే హరీష్ రావు వచ్చిండు రెండు మూడు సార్లు చూసిండు పనిని కొన్ని వేగవంతం చేయగానే మా జిల్లా మినిస్టర్ పోయి అది ఇప్పుడు పూర్తి చేసిన వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది అనేసరికి జగదీష్ రెడ్డి ఆ ప్రాజెక్టులు ఎక్కడ వేసినా ఒక అక్కడ ఏడు వెళ్ళి అంటే మీ మనిషి అంటున్నా మీ ముఖ్యమంత్రి అనొచ్చా అంటే నల్గొండ జిల్లా మేము తెలంగాణ మనసం కాదా తెలంగాణ పన్నులు కడతలేమా ఎంత కడుపు మండాలని చెప్పండి అపాయింట్మెంట్ ఐదేళ్ళకెళ్ళి అడిగితే ఈ రెండేళ్ళ ఎంపీ వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీగా అసలు ఆయన ఏం చేయకుండా అపాయింట్మెంట్ ఇచ్చి ఒక గౌరవించండి అందుకనే చెప్తున్నా ఇవాళ ఈ స్కీములు రైతు బంధులు ఈ స్కీములు ప్రాజెక్టులు ఇవన్నీ ఒకవైపు కనీసం ఆంధ్ర ఉంటే ముఖ్యమంత్రి ఆ రోజు మీ ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీ మొదటిసారి నైంటీ నైన్లో ఇరవై ఒక్క సంవత్సరాలకు వెళ్తే అపాయింట్మెంట్ లేకుంటే ఎమ్మెల్యే వచ్చిన అంటే వాళ్ళ పిఏ అక్కడ పిఏ వాళ్ళు లోపలికి చెప్తే రమ్మని చెప్పండి అని వితౌట్ అపాయింట్మెంట్ పియేవాళ్ళం పోయేవాళ్ళు రాజశేఖర ఉంటే ఓపెన్గా డోర్ తీసే ఉంటుండే మంత్రి కలవడానికే లేదా రోజు రోజు మంత్రి సీటా రేపు పోయినా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు పోయి వాపసు వచ్చినా అని అంటే ఏడేళ్ళకి వెళ్ళి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న ఈటలు రాయందరి పరిస్థితి ఏంది తెలంగాణ కుట్లం కుట్ట పద్మా దేవేందర్ రెడ్డి కారు సగం దూరం పోతే బయటికి వెళ్ళగొట్టి మనం చూసినాం టీవీలో నాలాంటి వారు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసి పదకొండు రోజులు రోడ్డు మీద నిరార చేసిన అందరు అనుకున్నారు కోమాలకు పోతున్న చెప్పి ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి చెప్పిన కిరణ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు మీరు ఏమాత్రం డిలే చేసినా కోమాలకు పోయే చని ప్రమాదం ఉందంటే పన్నెండో రోజు అరెస్ట్ చేసినవు అంటే ఇలా మా మా ప్రాజెక్టు ఇంకా పూర్తయితే చెయ్యం మాకు పేరు వస్తే అంటే ఇంకా ఇంకా నాలుగేళ్ళు చేసుకుంటాం ఈ వెయ్యం బతకాలి కదా ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వం పనిచేస్తుందా కనీసం జనం దస్తున్నారు వ్యాక్సిన్లు లేవు కనీసం రోగం వచ్చిందని చెక్ చేసుకుందాం అంటే టెస్టులు కూడా లేవు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఏ సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి అంత అద్భుతంగా ఉంది ఏమైంది తెలంగాణ కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు రెండు పోర్ట్ ఫోలియోలు మీలే అసలు గవర్నమెంట్లో ఉండే ఆ రెండు పోర్ట్ఫోలియోలు ఆ రెండు ముఖ్యమంత్రి ఈ రెండు టూ ఇయర్స్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర ఎందుకు పెట్టుకుంటాడు అంటే అది కమిషన్ వచ్చే డిపార్ట్మెంట్ కాబట్టి భూ భూద్రోపిడి చేయాలన్నా రెవెన్యూ మినిస్టర్ ఆయనే ఉండాలి ఇరిగేషన్ల అయినా కాళేశ్వరం కానీ కొత్త కొత్త కూడా వర్కులు పిలుస్తూ ఉంటేనే ఉంటాడు అలా అందరికి ఇస్తుంటాడు ప్రతిమా శ్రీనివాసరావు అని ఒక మెడికల్ కాలేజ్ నడుపుకుంటాడు కూడా ఇరవై వేల కోట్ల వర్కులు చేసుకుంటుండ్రు వాళ్ళ బంధువు అందుకనే పోర్ట్ఫోలియో ఆయన దగ్గర పెట్టుకుంటు రెవెన్యూ పెట్టుకున్నాడు ఎందుకంటే చుట్టూ వాళ్ళ కొడుకు భూములు కబ్జాలు చేస్తుంటాడు కదా ఆ కొడుకుల కింద ఏజెంట్ ఉంటారు కదా శంబీపూర్ లాంటి వాటి భూ ఏజెంట్లు వీళ్ళని పెట్టుకొని హైదరాబాద్ ఆ లక్ష కోట్ల రూపాయల లక్ష కోట్ల రూపాయల విలువ లక్ష కోట్లు గ్యారంటీ ఉంటాయి నాకు ఆయన మినామీ బిల్లర్సు మీనాక్షి కానివ్వండి ఫినిక్స్ కానివ్వండి అన్నిట్లో చేరే అదే ఎఫ్టిఎల్ భూములు కానివ్వండి చెరువులు నాలాలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి కూడా తీసుకున్నా ఇప్పుడు వైపు అయితే జనం ప్రాణాల గురించి ఎందుకు పట్టించుకుంటలేరు ఇలా నేను అదే చెప్తున్నా సరే ఆ రెండు పోర్ట్ఫోలియో దగ్గర పెట్టుకున్నావు ఇవాళ జెండా గులాబీ జెండాలకు మేము కూడా ఓనర్లమే అన్నందుకు నీ ఆటై ఈ షాది ముబారకులు కళ్యాణ లక్ష్మిలు రైతు బంధులు ఇవి కాదు మనకు కావాల్సింది మనకు ఆత్మగౌరవం కావాలన్నందుకు ఈటల రాయను తీసేసినాం తీసేసినప్పుడు ఏం చేయాలి ఏదన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి వెంటనే అన్న పదహారు మందిలో ఉన్న పనికొస్తూ కూడా ఉన్న చదువుకున్నాడు ఉంటే వానికన్నా ఇవ్వాలి హెల్త్ మినిస్ట్రీ లేకపోతే గవర్నర్ గారి దగ్గర పోయి ఇంకా ఎనభై ఐదు మంది సచ్చిన కదా ఎనభై ఐదు మంది ఎమ్మెల్యే పాడుపడ్డారు కదా అందులో ఎవడన్నా చదువుకున్నాడు ఉంటే వానికన్నా హెల్త్ మినిస్టర్ ఇవ్వాలి హెల్త్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి అడిసిన చార్జ్ పెట్టి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి స్పెషల్ ఆఫీసర్ అంట రాజశేఖర రెడ్డి అంటే మాకు కూడా మంచి మిత్రుడే ఏడేళ్ళకి ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తాడు ఆయన ఆయన సీఎం రిలీఫ్ అని చూస్తాడు ఇక చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అంతా ఒక టీఏ ఒక అటెండర్ కంటే ఎక్కువ జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ సోమేష్ కుమార్ నా దృష్టిలో ఆయన ఆంధ్ర కేడరు ఇల్లీగల్గా స్టే తెచ్చుకున్నాడు ఏదో ఆ కోట్ల ఆ స్టే వెకెట్ కాకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు అది ఎంత ఘోరం అంటే ఐదేళ్ళ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి ఈయనకంటే ఎనిమిది మంది సీనియర్లు ఉన్నా ఈయనకు చీఫ్ సెక్రటరీ ఎందుకు ఇచ్చిన మీరు అర్థం చేసుకోండి చెప్పింది ఏం చెప్తా తింటా చెప్పింది తినుడు ఎవడైనా చెప్పింది తినడా ముఖ్యమంత్రి చెప్తే చీఫ్ సెక్రటరీ తినాలి కానీ ఈయన కూడా ఒక రియల్ ఎస్టేటు ఒక ఏజెంట్ లాగా భూములు కొనుక్కుంటూ వ్యాపారం చేసుకుంటూ ఎంత సంపాదిస్తుందో ఆయనకే తెలియదు సోమేష్ కుమార్ కూడా ఓపెన్గా ఓపెన్ కరప్షన్ చీఫ్ సెక్రటరీ ఎవరంటే ఆయనే అందుకేనే మన ఆట మాట్లాడుతున్నా అంటే చదువురాని ఒక ఊరామ ఫోన్ చేసింది చీఫ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్ ప్రధాన కార్యదర్శి అంట అరవై వేల బెడ్లు ఇరవై వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయి ఆక్సిజన్లు ఉన్నాయి ఉన్నాయి మేము రోజు వందన ఫోన్లు వస్తుంటే నిన్న అపోలో పొద్దుడికి వెళ్ళి రాత్రి కష్టపడితే ఒకరికి అంటే ఎమర్జెన్సీ వార్డులో ఇప్పించగలిగిన ఒకరికి నలభై రెండు నెలల లేడీకి వెంటిలేటర్ ఇప్పించగలిగిన ఒకరికి మన్నా ఒక ఇద్దరికి ఇప్పించిన యశోదల నాకు ఓం మాకు రోజు వందల కేసులు ఇవే వస్తున్నాయి ఎంతమంది చనిపోతుందో లెక్కలేదు అసలు ఎటుపోతుందో తెలియదు రాష్ట్రంలో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదన్నది నా దృష్టిలో ఒకటి ఎందుకంటే సమీక్ష ఐదు గంటలు ఏమో సమీక్ష ఎప్పుడు కూడా మీరు సమీక్ష అంటే మీరు ఎప్పుడైనా లోపడిపోతారా పాత ఫోటోలో లేకపోతే కొత్త అవసరం గ్రూప్ ఫోటో తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు ఐదు గంటల సమీక్ష రాస్తారు ఇంతకుముందు అంటే సిపిఆర్ విజయ్ కుమార్ ఉండే ఆయన ఆ రోజు సమీక్ష జరగనే జరగదు జరిగినట్టు రాస్తుంటారు ఇంత బోగస్ ముఖ్యమంత్రి ఇంత బోగస్ గవర్నమెంటు అసలు గవర్నమెంటే లేదని చెప్పి నా ఒక ఉద్దేశం ఇవన్నీ ఒకవైపు గవర్నమెంట్ లేదు ఇవాళ ఎంత ఘోరం అంటే మాకు ఇవాళ తెలంగాణ ఆరోగ్యశ్రీలో కూడా కనీసం ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిందే కదా పరిశీలిస్తాము బట్టి విక్రమార్క గారు మీరు మంచి సలహా ఇచ్చారు అని చెప్పి దాదాపు పది నెలలు అవుతుంది అందుకనే చెప్తాను కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి చూసేలా నేర్చుకోవాలి నిన్న మొదటిసారి ముఖ్యమంత్రి స్టాలిన్ ఫస్ట్ సంతకం ఏం పెట్టిండు నాలుగు వేల రూపాయలు కరోనా కాకుండా ప్రతి కుటుంబానికి రెండు కోట్ల కుటుంబాలకు ప్రతి నాలుగు నాలుగు వేల రూపాయలు కరోనా టైంలో కరోనా వచ్చినా లేకుంటే ఇంకా ఇంకా పని దొరకకేమంటే ఇబ్బందులు ఉండడానికి ఎమీడియట్ ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ టు ఆల్ పూర్ పీపుల్కు అంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్ టేక్ ఓవర్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఇక్కడ ఆరోగ్యశ్రీ జీవితానికి రెండు వేల కోట్లు ఇన్సూరెన్స్ కడితే ఉన్న నాలుగు కోట్ల మందికి అందరికి కలిసి మూడు కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రీమియం ఎంత వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కడితే వీళ్ళు ఒక్కొక్కరు పదిహేను వేల లక్షలు కట్టుకుంటారు అసలు మానవత్వం ఉంటే కదా మనిషికి ఎంతమంది అని రావని నా కుటుంబం వస్తాం మాకు యశోద హాస్పిటల్ మా బంధువులో ఉన్నది మేము పోయి జాయిన్ అవుతాం ఈ మొత్తం శ్మశానంలాగా మారమని అందరు నాకే రావాలి మొత్తం వస్తా వస్తా చేసేసి నాశనం చేసేసి ఈరోజు ఎంతమంది చచ్చిపోతున్నారు ముప్పై నలభై యాభై ఏళ్ళు కళ్ళ ముందరు బెడ్లు లేక చనిపోతున్నాయి వెంటిలేటర్ నలభై సంవత్సరాలు ఇలా లాజ్ బహదూర్ స్టేడియం పది రోజులు అలా అనుకుంటే మొత్తం కూడా ఎయిర్ కండిషన్ మొత్తం దాన్ని ఎయిర్ కండిషన్ మొత్తం చేసేసి ఆ గ్రౌండ్లో ఒక రెండు వేల బెడకల అంటే వీళ్ళు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తుండ్రు ఆడ చూడండి మన చూడండి మనం వాళ్ళతో కంపేర్ చేస్తాం వాళ్ళ వాళ్ళు కరెక్ట్ టెస్ట్లు ఎక్కువ చేస్తుండ్రు ఎక్కువ పాజిటివ్ కేసులు చూపిస్తున్నావు ఎక్కువ మరణాలు చూపిస్తున్నావు వీడు మోసగాడు కాబట్టి పత్రికలు కూడా తెలుగు ఛానళ్ళు పత్రికలు ఈయనంటే భయం ఈ భయంతో ఏ పత్రిక కూడా కరెక్ట్ రాస్తలేదు ఏ పత్రిక సోషల్ మీడియాలో ఎవరో పెడుతు పెడుతున్నాను కానీ పత్రికలు నేషనల్ని చూడండి తెలంగాణలో ఎన్ని కేసెస్ ఎన్ని డ్రెస్ ఇయ్యరు నేషనల్ ఛానల్స్ అసలు టెస్ట్లే చేయనప్పుడు ఎట్లా ఇప్పుడు ఈయన పోయి ఫీవర్ చెక్ చేస్తుంది ఈయన పోయి ఒకటే ఆక్సిమీటర్ పెట్టి వెయ్యి మందికి ఒకటే ఆక్సిమీటర్ ఒక్కొక్క లేడీ ఒక్కొక్క ఏన్నో ఒక ఆక్సిమీటర్ ఒక ఏలి తొలి గ్రామంలో మొత్తం ఒకటే ఆక్సిమీటర్ వాడుతున్నాము లేని రోగాలు తెస్తున్నా అదో పనికి మానే ఐడియా అది టెస్ట్లు చేస్తే కరోనా పాజిటివ్ వస్తే ఇమీడియట్గా అయ్యి ఓ ఇంట్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సీరియస్గా ఉంటే వచ్చింది ఇదే పిచ్చి ఇది పిచ్చి లేని సోమేష్ కుమారు వీళ్ళ అడ్వైజు ఆ కేసీఆర్కి సంబంధం లేదు ఇది వీళ్ళ సొంతం ఐడియా ఇది అంతా మొత్తం అందరు ఫీవర్ చేసిన అంటే మెడిసిన్ కిట్ కిట్టిస్తాడు అరే ఇది ఇది అసెంబ్లీ కూడా వస్తుంది ఇది ఉన్నా తెలుస్తా లేదు అని ఇప్పుడు వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ల రేట్లు ఎంత బయట వంద రూపాయలు అన్న 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 కూడా పెద్ద స్కామ్ ఉంటుంది గొర్రెలు కొంత గొర్రెలు కూడా ఐదు వందల కోట్లు తిన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాకు ఆధారాలు ఉన్నాయి చేపలు కొంత చేపలు ఎవరు కాంట్రాక్టు అందులో కూడా కేటీఆర్ కేసీఆర్ సంబంధించిన బంధువులే చేపలు సప్లై చేశాను అన్నకు రెండు మూడు వందల కోట్లు తిన్నారు ఎన్ని కోట్ల పిల్లలు ఈ పిల్లల్ని ఏం లెక్క పెడతావు ఎట్లా కొంతావు ఏడేళ్ళెక్క మీకు తెలుస్తా చెట్ల మీద చె హరితహారం మీద చేపల మీద గొర్రెల మీదనే మూడు వేల కోట్ల స్కామ్ అయింది ఎందుకంటే ప్రతిపక్షం చెప్పింది రాయడానికి ఏ పేపర్లు కూడా ముందులేవు ఒకటి రెండు పేపర్లు తప్ప ఇక టీవీ ఛానల్స్ అయితే మనం మీరు చూసినాం కదా ఐదు గంటలకు మున్సిపల్ ఎలక్షన్ అయిపోతే ఐదు ఫైవ్ టెన్కి స్టార్ట్ అయింది ఈటలు రాయందరు మీద అరే దమ్మున్నోడు నువ్వు సాగర్ ఎలక్షన్ ముందో మున్సిపల్ ఎలక్షన్ ముందో బయట పెట్టాలి నిజంగా తప్పు చేస్తే ఈటలు రాయందారు ఇప్పుడు రైతులంతా హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్టుంది కదా గతంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తాం అని అన్నారు వ్యవసాయ చట్టాలు చర్చ వచ్చినప్పుడు సరే దాని తర్వాత మళ్ళీ సెంటర్స్ అయితే ఓపెన్ చేసినట్టున్నారు నడుస్తున్నట్టున్నాయి ఎక్కడ సెంటర్లు ఇప్పుడు ఎవడన్నా పొరపాటున ఏదన్నా ఒక మినిస్టర్ని ఒక ఐకేపీ సెంటర్కు నరకటిపెల్లి నగరికల్లు నల్గొండను భువనగిరిలో మార్కెట్కి పోయి బయటికి రమ్మని చెప్పండి బట్టలు ఇప్పించి కొట్టి పంపిస్తారు ఎమ్మెల్యేలని ఈరోజు నా పరిస్థితి నేను నగరికల్ మార్కెట్ ఇప్పుడే పొద్దున మాట్లాడినా యాభై వేల బస్తాలు ఇంకా వేడి చేయాలి సార్ మబ్బులు పట్టినాయి ఏం చేయమంటావు అని చెప్పిన మన నువ్వు వచ్చినప్పుడు అలాగే అరవై అరవై ఐదు వేల బస్తాలు ఉన్నారు మళ్ళీ ఆ రోజుకెళ్ళి కాంటా లేదు సార్ అన్నాడు ఏమంటే జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నాడు ఫోన్ ఎత్తలేడు ఇవన్న బుద్ధినోడైతే నల్గొండ జిల్లా ఆయకట్టు కరోనా కేసులు ఉన్నాయి ధాన్యం ఎక్కువ పంతది కరీంనగర్ తర్వాత ఎక్కువ పండే ధాన్యం నల్గొండ జిల్లా ఆ కలెక్టర్ని తీసుకొచ్చి దేవరామజాల భూములల్లా మెమరీ చేసాను వారానికి వెళ్ళి కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ చెప్తే లారీ వాళ్ళు వింటారా కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ నా నాన్ నాన్ ఆఫీసర్ నేషన్ నేను చెప్తే ఓరింటర్ లేడు సార్ అని జాయింట్ కలెక్టర్ అంటారు కలెక్టర్ని తీసుకొచ్చి దేవరేం చేయాలి దేవరేంజయాలి ఏం తెలియదు ఏముందన్న ఎంక్వైరీ ఎవరు ఎంక్వైరీ ఆఫీసర్ నీ బంధువు రఘునందన్ రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దాకా ఐదేళ్ళు ఉన్నాడు మన్నాడు దాకా భూములు మీకు దోషిపెట్టిండు ఆయన ఎంక్వైరీ చేసేది ఏముంది ఎంక్వైరీ చేసి నిన్నటికి అయిపోయింది ఇలా పొద్దున మాట్లాడిన గ్రామస్తులతో మరి టూ టువెల్వ్ నుంచి టూ ఎయిటీ నెంబర్ గంటా శ్రీనివాసరావు ల్యాండ్ దగ్గర పోయినాడు పోలీస్ సార్ అన్నాడు మళ్ళా మల్లారెడ్డి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకుండా అది కూడా ఎన్నో ఆ ఎన్నో మెట్లాడు అక్కడ అక్కడికి పోలేసారు అన్నాడు అంటే వాళ్ళు ఇప్పుడు ఎనిమిది నాలుగు ఎకరాలు గంట శ్రీనివాసరావు అంటే కవిత వాళ్ళ భర్త తమ్ముడు అన్నడం మర్దలో ఇవాళ కదా వాళ్ళదే అది టూ టూ ఎకర్స్ లేక అమ్మిన అన్న దాదాపు వాళ్ళకు ఎనభై నాలుగు ఎకరాలు ఒక వెయ్యి కోటు సంపాదించిన మరి ఇప్పుడు రేపు అది టేక్ ఓవర్ చేయాలి అది చెప్పాలి కదా అందుకనే ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇలా రఘునందన్ రావు రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత తప్పకుండా ఆ దేవరంజాన్ ల్యాండ్ మీద నేను మన ఒక ఒక డైరెక్ట్ చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాసిన మా దగ్గర ఒక ఎమ్మెల్యే బినామీలు తుర్కి ఎంజాల్లో ఎంజాల్ చౌరస్తులో తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ హోటలు వితౌట్ పర్మిషన్ హెచ్ఎండిఏ మున్సిపల్ పర్మిషన్స్ లేవు ఫైర్ పర్మిషన్ లేకుండా కడితే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ లెటర్ రాస్తే ఇమీడియట్గా పిల్గా స్వీకరించి అందరికి నోటీసులు ఇచ్చి ఇప్పుడు జూన్ సిక్స్టీన్త్ డేట్ ఇచ్చిందని డెమాలిషన్ చేస్తుంది బిల్డింగ్ అందుకే తప్పకుండా దీని మీద కూడా మేము పిల్లేయాలన్నా రెగ్యులర్ కేస్ వేయాలన్నా చీఫ్ జస్టిస్ లేఖ రాయాలన్నా రాస్తాం ఎందుకంటే గవర్ గవర్నర్ని కలిసినా వేస్ట్ ఎందుకంటే గవర్నర్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పటికీ ఈ విషయం మేము స్పందించలేదు ఎనభై నాలుగు ఎకరాల దేవుని మాన్యంలో టూ ఎకర్స్ లేఅవుట్ చేస్తే బండి సంజయ్ ఏం చేస్తున్నావు మాట్లాడుతున్నట్టున్నావుగా ఏం మాట్లాడు సైడ్కి సైట్కి పోయిండ ఎక్కడో రామేశ్వరరావు ల్యాండ్ కబ్జ పెట్టిన ఉజున్నారు వేణుని వీడు ఎందుకు పోతులేము మరి కిషన్ రెడ్డి ఎందుకు పోతలేవు బాదా దేవుని భూములు నువ్వు ఇలా ప్లాట్ చేసి అమ్ముతున్నావు ఈడబోతే ఫినిక్స్ రోడ్ వీడు ఎఫ్టీఎల్ చెరువులల్లా మందం గుండ కాజాగూడ నానగ్రామ్ కూడా లేక్స్ అది లేక్స్ అని మనం ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక గూగుల్ సర్వే చేయించిన మ్యాప్స్ అన్ని తీసుకున్నాం మీ నియోజకవర్గం ఎట్లుంది రెడ్డి గారు నల్గొండ అంటే మీ పాత భువనగిరి మంచిగా ఉంది తెలంగాణ సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నది నేను అనేది మీ ఎమ్మెల్యే గురించి నాది కేసీఆర్ నా టార్గెట్ ఎందుకంటే లోకల్గా మీరే ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఆ పిలగాని గురించి నేను మాట్లాడితే బాగుండదు ఎందుకంటే నా స్థాయి కానప్పుడు ఏదో ఆ రోజు కేసీఆర్ దత్తత తీసుకుంటా ఈయన ఏం వండుకుంటా ఈయన సెక్రటరేట్ కడతా మొత్తం నల్గొండలు కూలగొట్టి కొత్తగా కట్టిస్తా మొత్తం బంగారం నల్గొండ చేస్తా అంటే అరేసర్ గారు నాలుగు సార్లు వరుస పండుగ ఇష్టం కదా ఉదాహరణ ఏదైనా మొత్తం మారుస్తాం నల్గొండ అని చెప్పి అందరికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయో అందరికి ఉద్యోగాలు అంటే ఆఖరికి ఎట్లా ఏడేళ్ళ కింద నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వైస్ ఛాన్సలర్ టర్మ్ అయిపోతే ఏడేళ్ళకి వెళ్ళి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇయ్యాల తెలంగాణలో ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ యూనివర్సిటీ నేను నుండి కట్టించుకున్నా మూడు వందల ఎకరాలను నార్కటపల్లి నల్గొండ పట్టణంలో ఏడేళ్ళకెళ్ళి వైస్ ఛాన్సలర్ లేరు ఒక పదహారు మంది స్టాఫ్తోనే నడుస్తుంది నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు అందులో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది నీ ఎమ్మెల్యే పరిస్థితి ఏం చెప్పాలి దత్తత తీసుకున్న ముఖ్యమంత్రిని అడగాలి మనం దత్తత తీసుకుంటే ముఖ్యమంత్రి నేను చెప్పిన బ్రాహ్మణంలో ప్రాజెక్టు ఇదే అసెంబ్లీకి వస్తుంది దత్తత తీసుకున్న డెబ్బై కోట్లు ఇస్తే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయి కదా నా మీద కోపంగా అసెంబ్లీలో కూడా చూసినాం ఇప్పుడు స్వామి పోయి అడగండి నిజంగా నేను తోని కొట్టినా ఆయన దెబ్బ తాకిందా దెబ్బ ఏ ఫస్ట్ పో ఉదయం ఏ కట్టు కట్టింది సాయంత్రం ఎక్కడ కట్టిను వాళ్ళు ఏంటంటే తెలంగాణ ఇలా కుప్పల ఈశ్వరము భుజం మీద తుపాకీ పెట్టి ఈటలు రాసింది ఎట్లా అల్పిస్తున్నావు ఆ రోజు కూడా స్వామి గౌడ్ తుబా భుజం మీద తుబ్బాకి పెట్టి నన్ను అసెంబ్లీకి వెళ్ళి డిస్క్వాలిఫై చేశాను నన్ను ఒక్కరినే చేస్తే రెడ్డిని చేసిన అంటారని చెప్పి సంపద వెనక సీట్లో కూర్చున్న సంపత్ని కూడా చేశాను నేను ఆ రోజు ఏమన్నా అంటే ఐదే ఇది లాస్ట్ గవర్నర్ స్పీచు నువ్వు ఎక్కువ ఎందుకు ఐదేళ్ళకెళ్ళి ఒక్క ఇల్లు కట్టలేదు ఐదేళ్ళకెళ్ళి ఎందుకు ఒక నోటిఫికేషన్ ఇయ్యలేదు ఐదేళ్ళకెళ్ళి మూడు మూడెకరాలు నేను గట్టిగా అరిచేసరికి ఆయన నా నా ముందు నడుస్తారా అని చెప్పి తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా టాక్ వాళ్ళే చెప్పిను ఎందుకు ఆ రోజు దీక్ష చేసినాం గాంధీ స్వామి కూడా ఫోన్ చేసి ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది ఏది ఆయన ప్రైవేట్ చేయవేట్ నెంబర్కి వెళ్ళి చేసి అన్న సారీ అన్న నువ్వు మన ఇద్దరం చాలా క్లోజ్ తెలంగాణ ఉద్యమంలో మీరంటే చాలా ఇష్టం మంత్రి పదవి వదిలిపెట్టి మాతోని మా అప్పుడు ఎన్జిఓ ప్రెసిడెంట్ ఉన్నాయన ఆయన ఆయన పోలీసు వాళ్ళు కొట్టినప్పుడు కానీ ఆయన ఇక్కడ పిలిచిన అక్కడ మంత్రిగా పోయి అరెస్ట్ అయినా నేను చాలా బాధ అనిపిస్తుంది అంటే ఏం బాధపడకు ఆయనకు తెలుసు గట్టి ఉండోళ్ళు ఎట్లనే వచ్చి తొక్కాలని చెప్పి నన్ను డిస్క్వాలిఫై చేశాను కోర్టు ఆర్డర్ ఇచ్చి జడ్జి గారు ఆర్డర్ ఇచ్చి తీసుకోండి లేక స్పీకర్ని అరెస్ట్ చేస్తామంటే అవసరం ఉంటే అసెంబ్లీని డిజాల్వ్ చేసాను తప్ప నన్ను ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలే ఇలా ఈటలు రాయదని పరిస్థితులు అంతే ఎంత ఇన్సల్టా సరే నేనంటే వేరే పార్టీ సరే ఇప్పుడు అవన్నీ ఇష్యూస్ పక్కన పెడితే మరి పీసీసీ వచ్చేటట్టుందా మీకు అసలు ఎప్పుడు నిర్ణయిస్తారు అదొక విషయం ఢిల్లీలో ఢిల్లీలో కరోనా పదిహేను ఇంకా ఫిఫ్టీన్త్ వరకు కరోనా ఉంది త్వరగా నియమించాలని చెప్పి మేము కూడా లెటర్ రాదామంటే అసలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాదామంటే వాళ్ళ ఆఫీస్లో కూడా స్టాఫ్ కూడా ఎవరు వస్తున్నది తెలిసింది కాబట్టి మేము కూడా త్వరగా నియమించి మొత్తం పార్టీని రీషఫిల్ చేసి ఇప్పుడు ఇప్పుడే చెప్పిన నేను ఒక పిసిసి ప్రెసిడెంట్ కాగానే గెలిపించేంత సీన్ వరకు లేదు ఇక్కడ ఇప్పుడు వెంకటరెడ్డి ఉంటే నేను నల్గొండలో నా పార్లమెంట్లో నేను నేను నా పార్లమెంటులో నల్గొండ జిల్లాలో పది పది సీట్లు పదిహేను సీట్లు గెలిపించుకుంటాం ఎందుకంటే ఇప్పుడు లీడర్ యూనిటీగా పనిచేయాలి అందరం కలిసి అన్ని వర్గాలకు ఛాన్స్ ఇవ్వాలన్న సామాజిక తెలంగాణ ముఖ్యంగా ఇవాళ ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం మళ్ళా రెండో తెలంగాణ సాధించే మొదటి తెలంగాణ సాధించడానికి ఎట్లా కొట్లాడేమో ఆ తర ఉద్యమం రావాలని నా కోరిక ఎందుకంటే ఇవాళ దళిత సామాజిక వర్గంలో రెండు ఉంటాయి మాల మాదిగా అని వాళ్ళిద్దరికి బాగా ఏబిసీడీ అని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కొత్త పంచాయతీ పెట్టిన తర్వాత అది నడిస్తే పోయినసారి ఏమో మాల సామాజిక వర్గానికి మంత్రివర్గం లేదు ఈసారి ముప్పై లక్షలది జనాభా ఉన్న దళితుల్లో మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో సభ్యుడు లేడు ఇలాంటి చాలా పాయింట్లు ఉన్నాయి రేపు పొద్దున గ్రామ గ్రామాన్ని చెప్తే మన గుమ్మడు ఓటేయ్యాడు మీరు బై ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్ ఇవన్నీ ఉదిలిపెట్టండి ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాంటి నిజాయితీ పరుడు ఐదోసారి ముఖ్యమంత్రి అయిందంటే అర్థం ఉంది ఎందుకంటే భార్య పిల్లలు లేరు ఆనెస్ట్ మ్యాన్ రిమార్క్ లేకుండా పరిపాలిస్తుండు మమతా బెనర్జీ మారుతి కార్ నాన్ ఏసీ కార్లు తిరిగి కట్టె కుర్చీలు తీసుకో కుర్చీలో కూర్చుకొని టూ బెడ్రూమ్ ఇంట్లో ఉండి మూడోసారి దేశమంతా వచ్చినా కానీ గెలిచిండు పోయినసారి నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి ఇంత దోపిడీదారునికి కాళేశ్వరం పేరు మీద రియల్ ఎస్టేట్ పేరు మీద లక్షల కోట్లు సంపాదించుకోవడం మూడోసారి ఓటేసిన అంటే ఈ ప్రజలని ఆ దేవుడు క్షమించడం మేము కూడా వదిలిపెట్టేస్తాం భయ పొరపాటున డబ్బుతో ఇట్లా గెలిచినా ఇంకేమైనా చేసి గెలిచినా రాజకీయాలు పనిచేస్తాం జనాలకి సరే ఆల్టర్నేట్ కావాలని జనాలు కోరుకుంటున్నారు ఎవరు ఆల్టర్నేట్ కనబడట్లే కదా పబ్లిక్కి ఆల్టర్నేటివ్ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎన్టీ రామారావు ఒక మాట అనగానే బయటకు వచ్చేది ఆత్మగౌరవ నిరంత్రణ రాగానే ఆత్మగౌరవం వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నగానే రామారావు పేరు పేరు మీద సైకిల్ మీద తిరుగుతోళ్ళు కటింగ్ షాపులు ఉన్న నడుచు ఆటో రిక్షా డ్రైవర్లు కూడా ఎమ్మెల్యేలు అయినా మంత్రులు లేను ఇవాళ సమస్య వచ్చింది ప్రతి ఒక్కరు ఇవాళ చీఫ్ సెక్రటరీ హోదాలో టీఆర్ఎస్ కార్యకర్తలాగా బెడ్లు ఖాళీగా ఉన్నాయి వెంటిలేటర్ ఖాళీగా ఉన్నది ఆక్సిజన్ సరిపోయిందంటే ఎంత కడుపు మండాలి చెప్పండి మాకు ఇంతమంది కా మాకు అన్నం ఉందలా మాకు ఇరవై ముప్పై లక్షల మంది ఉంటారు నా పార్లమెంట్ పరిధిలో ఎన్ని కేసులు వస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని నిన్న దాని ఈట చెప్పుకుంటే ఆ రెమెడిసివర్ ఇంజక్షన్స్ బెడ్డో ఇప్పించేది ఇప్పుడు డైరెక్ట్గా మేమే హాస్పిటల్తో మాట్లాడుకోవాలి ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ కోమటి రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి తొలి వెళ్ళి